ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మే వ్యవస్థ ప్రైవేట్ అధీనంలో ఉంది ఇక మటను చికెను ఇవి వీటి మీద నియంత్రణ లేదు ఈరోజు ఏదో గవర్నమెంట్కి ఏదో పని లేనట్టు వాళ్ళు మాంసం అమ్ముతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సినిమా టికెట్లు అని ప్రవేశపెట్టారు ఈ సినిమా టికెట్లు ఆన్లైన్ అనేది కొత్త విధానమేం కాదు తెలంగాణలో రెండు వేల నాలుగు నుంచి నడుస్తూ ఉంది అంటే దాదాపుగా తెలంగాణలో పదిహేడు సంవత్సరాలుగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ ఉంది ఇక్కడ ఎవరు వెళ్ళి హైదరాబాద్ నగరంలో వెళ్ళి ఎవరు లైన్లో నిలబడి ఎవరు టికెట్లు తీసుకోరు అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకుంటున్నారు ఆ విధానం ఇప్పటికే ఉంది అయితే ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మే వ్యవస్థ ప్రైవేట్ అధీనంలో ఉంది దాన్ని గవర్నమెంట్ నియంత్రణలో ఉంటే ప్రభుత్వానికి రావాల్సిన వినోదపు పన్ను ఎగ్గొట్టకుండా ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి అక్కడ పౌర సమాజ పౌర సంబంధాల శాఖ పేరుని నాని చక్కటి వివరం ఇచ్చాడు మాకు సంవత్సరానికి యాభై కోట్ల వినోద పన్ను కడుతున్నారు రావలసిన పన్ను వెయ్యి కోట్లయితే యాభై కోట్లే కడుతున్నారు తొమ్మిది వందల యాభై కోట్లు పక్కదారి పడతా ఉందన్నారు అందుచేత మనము ప్రేక్షకులు ఏదైతే వినోద పన్ను రూపాన కట్టారో అది ప్రభుత్వానికి చేరకుండా దొడిదారిని ఎక్కడికో వెళ్తుంది కనుక ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మకం అనేది సహేతుకమైన నిర్ణయమే ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారు ఎగ్జిబిటర్స్ ఒప్పుకున్నారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నారు ఇది మంచి విధానము మాకు కూడా మంచిదే అని చెప్పి దాన్ని ఆమోదం తెలపటం జరిగింది ప్రభుత్వం ఒప్పుకుంది సినిమా రంగం ఒప్పుకుంది అయితే వీళ్ళ సమస్యలు చెప్పారు టికెట్ రేట్లు పెంచమన్నారు పెంచడానికి ఒప్పుకున్నారు యాభై శాతం సీట్లతోనే సినిమా హాల్ నడపండి అంటే దాన్ని వంద శాతాన్ని పెంచమన్నారు పెంచేసారు వంద శాతం సీట్లతో ఇప్పుడు సినిమా హాలు నడుస్తున్నాయి విద్యుత్తు సరఫరాలో కొంత రాయితీ అడిగారు దానికి కూడా అనుకూలమే సినిమా షూటింగ్ సందర్భంగా వాళ్ళకి ఎదురవుతున్న సమస్యల గురించి పరిష్కరించారు సింగిల్ విండో పద్ధతిలో మీకు అనుమతులు వచ్చేస్తాయి చేసుకోండి షూటింగ్లు అన్నారు ఈ విధంగా చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించడానికి ఆన్లైన్ వ్యవస్థ యాభై కోట్ల ఆదాయం వచ్చేదాన్ని వెయ్యి కోట్లు అది దొడ్డిదారిన పోకుండా దుర్వినియోగం కాకుండా వచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవటం తప్పులేదు ఇక మటను చికెను ఇవి వీటి మీద నియంత్రణ లేదు ఈరోజున మటన్ అని చెప్పేసి పెద్ద జీవాలు ఆ తర్వాత ఆవులు వాటి మాంసం తెచ్చేసి మొన్ననే విజయవాడలో మంగళగిరిలో విజయవాడలో మీడియా ఛానల్స్ పట్టుకున్నారు అక్కడ వాళ్ళు పెద్ద జంతువుల యొక్క మాంసాన్ని మటన్ కింద అమ్మేస్తున్నారు ఇవాళ మనం ఆ మటన్ బిర్యానీ అంటే అది మటనా లేదు పెద్ద జంతువుల ద బీఫా తెలవని పరిస్థితిలో ఉంది నియంత్రణ లేదు ఏదో తూతూ మంత్రంగా మున్సిపాలిటీల్లో వైద్య శాఖ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పేరిట ఆ శానిటరీ ఇన్స్పెక్టర్లు ముద్దలేస్తారు మనకు నాణ్యమైన మాంసం ఆరోగ్యకరమైన మాంసం అది మనకు సరఫరా కావాలంటే ఆంధ్రప్రదేశ్ మీట్ అండ్ పౌల్ట్రీ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇదేం గవర్నమెంట్ అమరు గవర్నమెంట్ నియంత్రణలో ఒక కార్పొరేషన్ ఉంది ఏపీ కోళ్ళ మాంస అభివృద్ధి ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులే నిర్వహిస్తారు ఇంకోటి ఏంటి ఇవాళ మనకి గ్రామాల్లో ప్రతిరోజు చికెన్ దొరకదు మటన్ దొరకదు పట్టణాల్లో అయితే ప్రతిరోజు చికెను మటన్ దొరుకుతుంది శనివారం కూడా దొరుకుతుంది ఎందుకంటే క్రైస్తవులు ముస్లిములు శనివారం కూడా తింటారు హిందువులు తినకపోవచ్చు అందుచేత సంచార వాహనాల ద్వారా మటను చికెన్ అయితే కాకుండా కోడిగుడ్లు కూడా సరఫరా చేద్దాం గ్రామాలలో పౌష్టికాహారం బ్రాయిలర్ చికెను మటను కోడిగుడ్లు పౌష్టికాహారం అట్లాగే చేపలు రొయ్యలు కూడా ఉన్నాయి ఇవాళ చేపల చెరువుల్లో రొయ్యల చెరువుల్లో రైతులు రసాయనాలు కలుపుతున్నారు కోళ్ళ పెంట వేస్తున్నారు కోళ్ళ కోడి మాంసము వాడిన తర్వాత కోడి పేగులు ఉంటాయి అవి తీసుకెళ్ళి చెరువుల్లో వేస్తున్నారు రసాయనాలు పురుగు మందులు వేస్తున్నారు ఈ చేపల పెంపకము రొయ్యల పెంపకం మీద నియంత్రణ లేదు వైరస్ వచ్చి రొయ్యలు చచ్చిపోతాయి ఆ చచ్చిపోయిన రొయ్యలు కూడా కొంతమంది అనైతికంగా అమ్మేస్తున్నారు అది మరి ఆరోగ్యానికి మంచిదా కనుక నియంత్రణ కొరవడిన మటను చికెను కోడిగుడ్లు అలాగే చేపలు రొయ్యల యొక్క అమ్మకాన్ని క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వ నియంత్రణలో నాణ్యమైన నమ్మకమైన ఈ యొక్క మాంసము మాంసాహార ఉత్పత్తులు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పర్యవేక్షణ ప్రభుత్వ అధీనంలో ప్రైవేటు వ్యక్తులే చేస్తారు ఇప్పుడున్నవాళ్ళు ము మున్సిపల్ శాఖ వాళ్ళకి ముడుపులు చెల్లించి ఇష్టారాజ్యం కింద నాణ్యత లేని మాంసం అమ్ముతున్నారు గొర్రె పొట్టేలు మాంసం ఖరీదెక్కువ ఆడగోడైతే దాని తక్కువ ఏం చేస్తున్నారు ఈ గొర్రెకి ఉండే వృషణాలు ఉంటాయి వట్టకాయలు అంటారు అవి తీసుకొచ్చేసి దారంతో కుట్టేస్తున్నారు అట్లాగే పొట్టేలు అని చెప్పి మన మోసం చేస్తున్నారు ఆడ జీవానికి ఈ వట్టకాయలు దానికి దారంతో కుట్టేసి సూదితో ఇది మనము పొట్టేలు గొర్రె పొట్టేలు మేక పొట్టేలు అని ఆనందంగా తెచ్చుకుంటారు అవి నిజంగా అవి పొట్టేలు కాదు అది మోసం కదా ఈ మోసాన్ని ఎవరన్నా అసలు గమనించారా ఇది మీకే ఆశ్చర్యం కలగచ్చు అమ్మా ఇంత మోసమా అయితే అది లాగితే మీకే తెలుస్తుంది అక్కడికి వెళ్ళి లాగి చూడండి అవి కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాడు అయ్యే కుడతా ఉంటాడు ఆడ జీవానికి మగ జీవానికి ఖరీదులో చాలా తేడా ఉంటుంది మనం కోరుకునేది పొట్టేలు ఇది మేక పొట్టేలు కావాలి మేకపోతూ గొర్రె పొట్టేలు కావాలి అంతేగాని ఆడదానికి పెద్ద డిమాండ్ ఉండదు ఆడమేక గొర్రెంటి ఎవరు తినరు అందుచేత ఇలాంటి మోసాలను ఎవరైనా నియంత్రిస్తున్నారా వ్యవస్థ అంటూ ఉందా అందుచేత ఏదో గవర్నమెంట్కి ఏదో పని లేనట్టు వాళ్ళు మాంసం అమ్ముతారు ఏదో ప్రతిపక్షాలకు పని లేదు కనుక విమర్శలు చేస్తారు హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు També a